రే సించాన్ టైం అవుతుందిరా అక్కడ, ఇంకా ఎంతసేపు? ఫాస్ట్ గా రా, చాలా అంటే చాలా టైం అయిపోయింది ఇప్పటికే, మనకి చాలా పనులు ఉన్నాయి అక్కడ, ఫాస్ట్ గా రారా బయటికి. అబ్బా లోపలికి వచ్చింది ఇప్పుడు కదా దిగడు బాబు, కానీ వచ్చు కదా, ఇంకా లాస్ట్ కి వచ్చేసింది, ఒక్కటంటే ఒక నిమిషంలో వచ్చేస్తానంతే. తొందరగా రారా నాయన, అక్కడ టైం అవుతుంది. అమ్మయ్యా వచ్చావా నాయన, నీకు దండవరా బాబు, ఒక్కసారి వెళ్ళావంటే అసలు బయటికి రావడానికే చాలా అంటే చాలా కష్టం, పద లేట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్దాం. అబ్బా రా 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 అని చెప్పేసి ఇందాల నుంచి బుర్ర తింటూనే ఉన్నాం, సరే పద లేట్ చేయకుండా వెళ్దాం. టాయిలెట్ కూడా సరిగా పోసుకునేవా నువ్వు? పోసుకోనివ్వంటే బాగుంది రశించాను. ఈ రోజు ఏంటో మర్చిపోయావా ఏంటి? ఈ రోజు హల్క్ గడి మ్యారేజ్, వాడి మ్యారేజ్ అంటే మనం ఎలా జరపాలో చెప్పురా. వాడి మ్యారేజ్ కాబట్టి మనమైతే ఇక్కడ ఇంటి దగ్గర అలా ఉండడం కాకుండా దగ్గరికి వెళ్ళి అన్ని హెల్ప్ చేయాలి, అందుకని చెప్పేసి నిన్నైతే ఇంత గాబరా పెడుతున్నాను. కానీ ముందుగా మనం వచ్చేసరికి ఏం చేయాలంటే ఫంక్షన్ హాల్ బుక్ చేయాలరా. ఫంక్షన్ హాల్ బుక్ చేసామంటే మనకైతే సగానికి సగం బాధ్యతలన్నీ తీరిపోయినట్లే. ఫంక్షన్ హాల్ ఒక్కటి బుక్ చేస్తే సరిపోతుంది, మిగతాదంతా వాళ్ళైతే చూసుకుంటారు, అందుకని చెప్పేసి మనమైతే ఫాస్ట్ గా వెళ్ళాలి. కానీ నేను ఇంత గాబరా పెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ సీజన్ లో చాలా అంటే చాలా మందికి అయితే పెళ్లిళ్ళు అవుతున్నాయి, అందుకని చెప్పేసి ఎక్కడ ఫంక్షన్ హాల్ ఉంటుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి మనమైతే ఫాస్ట్ గా వెళ్ళామనుకో ఏదో ఒకటి దొరుకుతుంది కదా, మనకు ముందే ఎవడైనా బుక్ చేసినా కూడా మనమైతే చాలా బాధపడాల్సి వస్తుంది, అందుకని చెప్పేసి ఇంత గాబరా పెడుతున్నాను నిన్ను. సరే సరే అంతగిడ బాబు, నాకు కూడా తెలుసు నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు అంతగిడ బాబు, సారీ నేనైతే అనుకోకుండా ఇంత లేట్ అయితే చేశాను. కాకపోతే మనం మాత్రం సరైన ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేయాలి. అది ఎలా ఉండాలంటే మన హల్క్ మామ పెళ్లి వచ్చేసి గ్రాండ్ గా జరగాలి, అది కాకుండా మన లాస్ట్ సెంటర్స్ లోనే ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా ఒక్కరు కూడా ఈ విధంగా జరపనట్టు ఉండాలి. ఆ విధంగా మనం చేసామనుకో మన లాస్ట్ సెంటర్స్ లో మన పేరు అయితే ఉండిపోతుంది, అదే కాకుండా మన హల్క్ మామ కూడా మనల్ని అయితే ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటూ ఉంటాడు. గుర్తు పెట్టుకోవడం ఏంటి, మన హల్క్ మామ మనల్ని గుర్తు పెట్టుకుంటూ ఉంటాడులే. ఓకే మనమైతే ఇంకా లేట్ చేయకుండా స్టేజ్ దగ్గరికి అయితే వెళ్దాం. కాకపోతే ఈ దగ్గరలో ఎక్కడున్నాయి అందుగడు బాబు నాకు తెలియక అడుగుతున్నాను, మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా. ఉంటాయి రే సించాన్, ఎక్కడ వెతికినా మనకైతే ఖచ్చితంగా దొరికేస్తాయి, ఎందుకంటే మన లాస్ సెంటర్స్ ఏమి చిన్న విలేజ్ కాదు కదరా, పెద్ద నగరం కాబట్టి మనకైతే ఏదైనా ఈజీగా దొరికేస్తాయిరా. విలేజ్ అయితే మనకి ప్రాబ్లం అవుతుంది, కానీ ఇది కాబట్టి మనకైతే అంత ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే మనమైతే చాలా దూరం వచ్చేసాం, కానీ ఒక్క నిమిషం. అరే రే రే రే, అయ్యో ఏమైందబ్బా? కాపాడండి కాపాడండి, ప్లీజ్ హెల్ప్ హెల్ప్ ప్లీజ్ హెల్ప్, చాలా అంటే చాలా నొప్పిగా ఉంది, కాపాడండి, మీకు దండం పెడతా, మీ బైక్ ఎక్కించుకోండి ప్లీజ్. డోంట్ వరీ అంకుల్, డోంట్ వరీ, నేనున్నాను కదా, నేను కాపాడతా. బాబు బాబు కాపాడు బాబు కాపాడు, నేను ఇలా నించొని ఉండి హెల్ప్ అడుగుతుంటే ఎవరు నాకు సహాయం చేయట్లేదు, అందుకని చెప్పి ఇలా పడుకొని మరి నేనైతే సహాయం అడగాల్సి వచ్చింది. ప్లీజ్ బాబు నాకు సహాయం చెయ్యి, నాకైతే నడుము చాలా అంటే చాలా దారుణంగా నొప్పి పెడుతుంది. ఇందాక బైక్ మీద నుంచి వస్తున్నప్పుడు పడిపోయా, కానీ ఆ బైక్ వచ్చేసి ఒక దొంగడైతే పట్టుకెళ్ళిపోయాడు. పోనీ ఈ రూట్ నుంచి ఎవరైనా వస్తారని చెప్పేసి అనుకుంటే ఎవరు రావట్లేదు, కానీ మీరైతే సమయానికి వచ్చారు. బాబు కాపాడండి బాబు కాపాడండి ప్లీజ్, మీకు దండం పెడతాను, మీ కాలు మొక్కుతాను, ప్లీజ్ బాబు కాపాడండి. అరే అంకుల్ మీరు ఎందుకు అంతలా అడుగుతున్నారు? ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను, సాటి మనిషికి సాటి మనిషే కదా సహాయం చేస్తారు, మీరు అంతలా అడగాల్సిన అవసరం లేదు, రండి లేట్ చేయకుండా ఫస్ట్ గా నా బండి ఎక్కండి. థ్యాంక్ యూ సో మచ్ బాబు, థ్యాంక్ యూ సో మచ్, సమయానికి దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడావు, లేకపోతే నేను ఇక్కడే చచ్చూరుకునేవాడిని బాబు. థ్యాంక్ యూ సో మచ్ బాబు, నీ మేలీ జన్మలో మర్చిపోలేను. అబ్బా అంకుల్ నాకు ఎందుకు అంతగా థ్యాంక్స్ చెప్తున్నారు, మీరు నాకు అర్థం కాగడుగుతున్నాను, నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, సాటి మనిషికి సాటి మనిషే సహాయం చేయాలి, మీరు ఎందుకు నాకు అంతలా థ్యాంక్స్ చెప్తున్నారు, నాకేం అవసరం లేదు అంకుల్, పదండి లేట్ చేయకుండా మనమైతే హాస్పిటల్కి వెళ్దాం, మీరేం బాధపడకండి, మీకైతే ఏం కానివ్వకుండా నేను చూసుకుంటా. సరే బాబు సరే, దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంటుంది, ఏంటంటే మన బీచ్ ఉంది కదా, ఆ బీచ్ సైడ్ దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంటుంది, గాంధీ హాస్పిటల్ దాని పేరు, అక్కడ గనక వెళ్ళావనుకో చాలా అంటే చాలా తొందరగా నయమైపోతుంది. ఏంటి గాంధీ హాస్పిటలా? గాంధీ హాస్పిటల్ ఎక్కడ ఉందా నన్ను, నాకు అర్థం కాగడుగుతున్నాను, ఈ లాస్ సెంటర్స్ లో గాంధీ హాస్పిటల్ ఎక్కడ ఉంది తాతయ్య, నాకు అర్థం కాగడుగుతున్నాను, మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా? రే సించాన్ నీకు ఇటువంటి మాటలే మాట్లాడద్దని చెప్పేసి అన్నాను, అయినా ఇటువంటి మాటలే మాట్లాడుతున్నావు నువ్వు. సార్ మీరు చెప్పండి సార్, వాడి మాటలేం పట్టించుకోకండి, వాడు అలానే వాగుతూ ఉంటాడు. ఈ గాంధీ హాస్పిటల్ అని చెప్పేసి నేను కూడా సరిగ్గా వినలేదు, ఈ దగ్గరలో ఎక్కడుందో చెప్తే నేను అక్కడ డ్రాప్ చేస్తా సార్. ఇంకెక్కడ బాబు, దగ్గరికి వచ్చేసాం, స్ట్రైట్ గా వెళ్ళి, అంటే ఈ స్ట్రైట్ గా కాదు, బ్యాక్ 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 బ్యాక్, ఈ బ్యాక్ సైడ్ వచ్చి స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకో బాబు, రైట్ తీసుకున్నామంటే అక్కడే ఉంటుంది హాస్పిటల్. ఓకే సార్ ఓకే, ఖచ్చితంగా ఇటువైపే కదా? ఇటువైపే బాబు, ఇక్కడే ఇక్కడే ఆపే బాబు ఆపే, ఇక్కడే ప్లీజ్ ఫాస్ట్ గా ఆపేసావంటే నేనైతే ఫాస్ట్ గా మెడిసిన్స్ అయితే తీసుకుంటా, ఆపు బాబు ఆపు.
ఆపు. అబ్బా అంకుల్, మీరేంటి అంకుల్ ఇలా తయారయ్యారు? ఇందాక నుంచి ఆపు ఆపు అని చెప్పేసి బుర్ర తింటూనే ఉన్నారు. ఇందాకలే ఆపేశాడు మా అంతగిడ బాబు. సరే సరే వెళ్ళండి, ఇంక లేట్ చేయకుండా. అంతగిడ బాబు నువ్వు తీ, ఫస్ట్ గా వెళ్ళాలి మనం. బాబు బాబు ఒక్క నిమిషం, వెళ్లే ముందు నాకు ఒకసారి టైం చెప్పేసి వెళ్ళవా బాబు ప్లీజ్. ఓకే ఓకే అంకుల్, టైమే కదా, దానికి ప్లీజ్ ఎందుకు చెప్పండి, ఇప్పుడే చూపిస్తాను ఆగండి. టైం వచ్చేసి 9:10 అయితే అవుతుంది అంకుల్, 9:10 అయితే అవుతుంది. మీరైతే ఫాస్ట్ గా వెళ్ళి వచ్చేయండి. హాస్పిటల్స్ వచ్చేసరికి 10 అయితే ఓపెన్ అవుతాయి అనుకుంటున్నా నాకు తెలిసినంత వరకు. మీరైతే గంట అయితే వెయిట్ చేయాలనుకుంటా. రే నువ్వు అనుకున్నట్లు నాకు బ్యాక్ పెయిన్ లేదు, ఏమీ లేదు, జస్ట్ నీ దగ్గర ఫోన్ దొంగతనం కోసం ఈ విధంగా చేసా. హా, ఈ రోజు నాకు ఒక బకరాగాడు దొరికాడు. రే నా ఫోన్ అర్జెంట్ గా, నా ఫోన్ నాకు ఇచ్చేయి. రే అందులో నా ఫ్రెండ్ కి కావాల్సిన డబ్బులన్నీ ఉన్నాయి, అర్జెంట్ గా. రే 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 ఆగు ఆగు, అరే పారిపోతున్నాడు పారిపోతున్నాడు. అబ్బా ఏంటబ్బా ఈ టైంలో ఇలాంటి వాడు దొరికాడు, చచ్చా ముసలోడు అనుకుని ఇలా హెల్ప్ చేస్తే ఈ విధంగా చేశాడు. రే సింజన్ చూసావా ఏ విధంగా చేశాడో వీడు? చెప్పాను కదా అంతగిడ బాబు ఇలాంటిది ఏదో జరుగుతుందని చెప్పేసి నేను ఇందాకలే అనుకున్నాను. వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి ఇందాక నుంచి అంటున్నా కూడా నువ్వు పట్టించుకునే పట్టించుకోవట్లేదు. నాకు తెలియదు కదరా సించాన్ వీడు ఎలాంటోడు అని చెప్పేసి. రే ఆగరా, ఆగకపోతే అబ్బా తిప్పేశాడు తిప్పేశాడు. వీడినైతే ఎలా ఎలా పట్టుకోవాలి, లేకపోతే జస్ట్ ఈ మాత్రం గల్లీ. అమ్మా ఇటు వెళ్ళిపోయాడబ్బా వీడు. ఓకే ఓకే రైట్ సైడ్ అయితే వెళ్తున్నాడు, ఈ మాత్రం తేడా వచ్చినా కూడా వాడైతే మిస్ అయిపోతాడు. అందులో నాకు కావాల్సిన డబ్బులన్నీ ఉన్నాయి, హల్క్ గాడికి కావాల్సిన డబ్బులన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు వీడైతే ఎలా తప్పించుకొని పారిపోయాడు. నేనేదో ముసలోడు అనుకోని చెప్పేసి నేనైతే హెల్ప్ చేద్దామని చెప్పేసి దిగితే వీడు వచ్చేసి ఈ విధంగా మోసం చేశాడు. అది కాకుండా వీడైతే ముసలోడు కాదు, వాడి గొంతు వింటేనే అర్థమవుతుంది కదా. రే ఆగరా, నీకు దండం పెడతా, ఆగు. నీకు కావాలంటే ఆ ఫోన్ నా తర్వాత ఇచ్చేస్తారా, నా పని అయిపోయిన తర్వాత నీకు ఇచ్చేస్తా ప్లీజ్. అమ్మయ్యా దొరికాడు దొరికాడు. రే ఆగుతావు ఆగవరా, అయిపోయావరా నువ్వు నా చేతిలో? అబ్బా ఆగట్లేదే. రే నీకు దండం పెడతానరా ప్లీజ్. నేను ఆగను కాక ఆగను, నువ్వు దమ్ముంటే దమ్మును, మగాడవైతే పట్టుకోరా చూద్దాం. రే మా సించాన్ గడిని గుద్దుతావా, అయిపోయావరా నా చేతుల్లో నువ్వు? రే సించాన్ ఫాస్ట్ గా ఎక్కరా బాబు, నీకు దండం పెడతాను, చాలా అంటే చాలా టైం అయిపోతుంది. అబ్బా వాడు వెళ్ళిపోయాడే, ఈ సించాన్ గడి ఎక్కట్లేదు. రే ఎక్కరా. ఓకే ఓకే వీడైతే ఎక్కేశాడు, మనమైతే లేట్ చేయకుండా వెళ్ళాలి. ఫ్రెండ్స్ వీడైతే మిస్ అయిపోయాడు అనుకుంటా నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే ఇంత దూరం అయితే వచ్చాం, జస్ట్ మిస్ లో మన సించాన్ గడిని అయితే పడేశాడు. మనం దిగేసి వెళ్ళేసి చూసేసరికి ఇంకేముంటాడు చెప్పండి, మన సించాన్ గడి ఎక్కేసరికి చాలా టైం అయితే అయిపోయింది. కానీ వీడు ఇక్కడ ఎక్కడైనా దాగున్నాడా ఏంటబ్బా? అచ్చా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు ఫంక్షన్ హాల్ బుక్ చేద్దామంటే అందులోనే ఉన్నాయి డబ్బులు. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేసి ఆ డబ్బులన్నీ తీసుకురావాలి నాకైతే అర్థం కావట్లేదు. రే సించాన్ ఏం చేయమంటావరా నన్ను ఇప్పుడు? నాకేం తెలుసు అంతగిడ బాబు, ఆలోచిస్తే నువ్వే ఆలోచించాలి. నాకైతే ఇంత రవ్వ ఐడియా కూడా లేదు. కానీ వాడు డీటెయిల్ పేయడం మనం ఇప్పుడు కనుక్కోవాలంటే చాలా కష్టం. మనమైతే ఇప్పుడు డబ్బులు ఏదో ఒక విధంగా సంపాదించేటట్టు చూసుకుందాం అంతగిడ బాబు. అంతకు మించి మనమైతే ఇంకేం చేయలేము, అది తప్ప మనకి వేరే దారి కూడా లేదు. ఒక్క నిమిషం సించాన్, ఒక్క నిమిషం, ఇతను అడిగితే మనకైతే తెలిసిపోతుంది. అన్న ఇటు సైడ్ నుంచి ఎవడైనా బైక్ మీద వచ్చాడా అన్న? అంటే నాకు తెలిసినంత వరకు అది ఏమంటే హార్లీ డేవిడ్సన్ అనుకుంటా. దాని మీద ఎవరైనా వచ్చినట్లు చూసారా మీరు? నాకు తెలిసినంత వరకు ఇటు సైడు ఒకడు హార్లీ డేవిడ్సన్ మీదే వెళ్ళాడు. ఒక బ్లాక్ కలర్ పైన ట్యాంకర్, అలానే కిందన వచ్చేసి మొత్తం ఎల్లో కలర్ అనుకుంటా. వాడు వచ్చేసి ఇటు సైడ్ నుంచే వెళ్ళాడు. నాకు తెలిసి చూడడానికి ఒక కన్ను కూడా వాడికైతే కనిపించట్లేదు. అది కాకుండా వాడు ఓల్డ్ మ్యాన్ అనుకుంటా నాలాగనే. నాకు తెలిసినంత వరకు వాడి గురించే మీరైతే అడుగుతున్నాను అనుకుంటున్నా. వాడి గురించే అన్న, వాడి గురించే అర్జెంట్గా చెప్పండి అన్న. వాడు ఎటు వెళ్ళాడు మాకు చెప్పారనుకో, ఫాస్ట్గా మేమైతే అటు సైడ్ అయితే వెళ్ళి వాడిని పట్టుకుంటాం. ఎందుకంటే మేమైతే మా ఫ్రెండ్ కోసం దాచించుకున్న డబ్బులన్నీ వాడైతే తీసుకెళ్ళిపోయాడు. అది కాకుండా మేమైతే ఈ రోజే ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేయాలన్న, ఎందుకంటే మా ఫ్రెండ్ పెళ్ళి వచ్చేసరికి ఈ రోజే అన్న. అర్జెంట్గా వాడు ఎటు వెళ్ళాడో చెప్తారా? వాడు వచ్చేసి నాకు లెఫ్ట్ సైడ్ వెళ్ళాడు తమ్ముడు, నాకు లెఫ్ట్ సైడ్ వెళ్ళాడు. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ ఇంక లేట్ చేయకుండా మనమైతే వాడినైతే పట్టుకోవాలి. మీరైతే చూసారు కదా మన హల్క్ గాడికి సంబంధించిన డబ్బులన్నీ అందులోనైతే ఉన్నాయి. కానీ వాడైతే దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు. కానీ వాడినైతే ఈరోజు ఎలా అయినా పట్టుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఇటు సైడ్ సందుల్లోనే వాడైతే ఉంటాడు ఖచ్చితంగా. రే సించాన్ ఏంట్రా మాట మాటికి నువ్వైతే దిగిపోతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? ఓకే ఓకేలేండి, మనమైతే లేట్ చేయకుండా వెళ్దాం. కానీ ఇవన్నీ నార్మల్ గల్లీలోనే ఉన్నాయి, మనమైతే సందులు సందులు వెతికిదాం. ఓకే ఓకే ఇక్కడైతే చూద్దాం, ఆగండి ఇక్కడ ఉన్నాడా లేదని చెప్పేసి. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. అరే ఆ విండో పక్కన ఎవరబ్బా? అది కాకుండా బైక్ సౌండ్ వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. ఓకే ఓకే నాన్న, కన్నా ఇక్కడ దాగున్నావా?
అయిపోయావరా నా చేతుల్లో, ఆహా దొంగ వెదవా, ఆగరా దిగిరా, అయిపోయావరా నా చేతుల్లో నువ్వు. అమ్మా నా ఫోన్ అరే కొడుతున్నాడు, గన్నుతో కొడుతున్నాడు. అయిపోయావరా, లేకపోతే నన్ను గన్నుతో కొడతావా, నా ఫోన్ దొంగతనం చేస్తావరా నువ్వు, ఇక్కడైనా ఎందుకు దాగున్నావరా నువ్వు. ఇంకెందుకు అందుకడు బాబు, వాడిని అలా మనం చేసింగ్ చేసి ఎలా అయినా కనిపెట్టేస్తామని చెప్పేసి వాడైతే అనుకున్నాడు. అందుకని చెప్పేసి సందులో దాగున్నాడు, మనమైతే రామనుకోని. కాకపోతే ఆ విండో నుంచి చూడటం వల్ల వాడైతే దొరికేశాడు. ఓకేలే, మొత్తానికి మన మొబైల్ మనకు వచ్చేసింది కదా, అదే హ్యాపీ. పద ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేద్దాం. ఇప్పటికే చాలా అంటే చాలా టైం అయితే అయిపోయింది. అది కాకుండా ఇంకొక విషయం చెప్తున్నాను, మధ్యలో ఎవరైనా లిఫ్ట్ అయితే అస్సలు ఇవ్వకంతకడు బాబు. నాకు తెలియదు ఇంట్రెస్టించాను, ఇంకొకసారి చేయాలన్నా కూడా ఎలా చేస్తానరా నేను. ఒకసారి నాకు ఆల్రెడీ జరిగింది కదా, అందుకని చెప్పేసి రెండోసారి కాదు కదా, ఇంకా ఇంకొకసారి ఇంత రావు కూడా ముట్టుకొని ఎవరిని నేనైతే. ఓకే ఫ్రెండ్స్, మీరైతే చూసారు కదా, మొత్తానికి వాడినైతే ఏదో ఒక విధంగా మనమైతే పట్టుకొని మనమైతే కాల్చి పడేసామంతే. లేకపోతే మనమైతే ఈరోజు ఇంపార్టెంట్ అయిన పనిలో ఉంటే మన దగ్గరికి వచ్చి ఎదవ నాటకాలన్నీ చేసి మన దగ్గర అయితే మొబైల్ అయితే పట్టుకెళ్ళిపోయాడు. పోలేండి, దేవుడి దయవల్ల మనమైతే మొబైల్ అయితే తీసేసుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా ఫంక్షన్ హాల్ అయితే వెళ్ళి బుక్ చేయాలి, ఎందుకంటే ఇప్పటికే చాలా అంటే చాలా టైం అయిపోయింది కదా. మనకైతే అసలు టైం అయితే లేదు, ముహూర్తం అయితే దాటిపోయే సమయం అయితే వచ్చేసింది. మనకు వచ్చేసి నైట్ టైం అయితే ఎన్ని గంటలకో నాకైతే అసలు ఐడియా అయితే లేదు, ఒక 10-9 మధ్యలో అనుకుంటా. సర్లేండి, ఆ టైంలో అయితే ఉంది, అందుకని చెప్పేసి మనమైతే ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే ఫంక్షన్ హాల్ ఉన్న ప్లేస్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, కాకపోతే అది ఎక్కడుందో నాకైతే అంత ఐడియా లేదు. ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం, ఆ ఫంక్షన్ హాల్ ఎక్కడుందని చెప్పేసి మనమైతే కనుక్కోవడానికి అయితే వెళ్ళాలి. కాకపోతే ముందుగా ఇక్కడైతే ఒక ఆయన అయితే ఉన్నాడు, ఈయన అయితే అడుగుదాం. ఆగండి అన్న, ఈ దగ్గరలో ఫంక్షన్ హాల్ బుక్ చేసుకునే ప్లేస్ ఎక్కడుందన్న? ఏడు తమ్ముడు, అలగడుగుతున్నావు, నీ పక్కనే పెట్టుకొని, నీ కళ్ళెదురుగానే ఉంది కదా, మళ్ళీ నన్ను అడుగుతున్నావు ఏంటి నువ్వు? ఏంటి, నా కళ్ళెదురుగానే ఉందా? ఊరుకున్న ఈ టైంలో కూడా జోకులు వేస్తున్నావు. అంటి పళ్ళు, మామిడి పళ్ళు, ద్రాక్ష పళ్ళు, యాపిల్ పళ్ళు అవన్నీ కనబడుతున్నాయి తప్ప ఆ యొక్క ఫంక్షన్ హాల్ ఉన్న ప్లేస్ ఎక్కడో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే ఓకే, ఎదురుగా ఉంది దాని గురించి అంటున్నావా? ఓకే, నాకు తెలిసినంత వరకు అదే అనుకుంటా. ఫ్రెండ్స్, నేనైతే పొరపాటు పడ్డాను, ఆయన వచ్చేసరికి దీని గురించి మాట్లాడుతున్నాడు, కాకపోతే నేనైతే పళ్ళ దుకాణం గురించి అయితే అనుకుంటున్నాను. ఓకేలేండి, మొత్తానికి మనమైతే వచ్చేసాం, కాకపోతే ఇక్కడ ఇద్దరు మనుషులు అయితే ఉన్నారు, వీళ్ళని అయితే అడుగుదాం. ఆగండి అన్న, ఇక్కడ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకునే ప్లేస్ ఎక్కడన్నా? ఓ అన్న, అరే పలకట్లేదేంటి? ఓకే ఓకే, మాటల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లున్నారే అన్న. మీకే అన్న వినపడుతుందా? అమ్మో, సిగరెట్ కాల్చుకొని ఫుల్ బిజీగా ఉన్నట్లున్నారు నాకు తెలిసినంత వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇదే అనుకుంటా నాకు తెలిసినంత వరకు. చూద్దాం, ఆగండి, దగ్గరికి వెళ్ళినంత వరకు మనకైతే తెలియదు కదా, ఇక్కడైతే చాలా అంటే చాలా మంది జనాలు కూడా ఉన్నారు, ఖచ్చితంగా ఇదే అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. ఓకే, ఇక్కడ ఒక ఆయన అయితే ఉన్నారు, ఈయన అయితే అడుగుదాం. ఆగండి, మనమైతే ముందుగా దిగుదాం, దిగిన తర్వాత మనమైతే మొత్తం క్లియర్గా కనుక్కుందాం. కాకపోతే ఇక్కడ ఉన్నది ఒక మగాడు కాదబ్బా, ఆడదయా. అయ్యో బాబోయ్, రైట్ సైడ్ ఉన్న ఆవిడని వచ్చేసి నేనైతే మగాడు అని అయితే అనుకున్నాను. ఓకేలేండి, ఇక్కడికైతే వచ్చాం కానీ ఇది ఫంక్షన్ హాల్ బుకింగ్ ప్లేస్ అయినా కాదో అడుగుదాం. ఆగండి అన్న, ఇది ఫంక్షన్ హాల్ బుకింగ్ ప్లేస్ అయినా? అవును సార్, అవును, ఇది ఫంక్షన్ హాల్ బుక్ చేసుకునే ప్లేసే. కాకపోతే ఇప్పుడు బుక్ చేసుకుందామన్నా కూడా మీకైతే వీలు కాదు, ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. అందుకని చెప్పేసి మీకైతే ఒక 3 టైం అయితే పడుతుంది. ఆ తర్వాత మీకైతే ఎన్ని ఫంక్షన్ హాల్స్ కావాలన్నా కూడా నేనైతే ఏర్పాటు చేస్తా. ఏంటి సార్, ఫంక్షన్ హాల్స్ అన్ని బుక్ అయిపోయాయా? ఓరి నాయనో, కుంప ములిగిపోయింది. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను, అలా మాట్లాడకండి సార్ ప్లీజ్ సార్. ఏదో ఒక విధంగా మీరైతే ట్రై చేయండి సార్, మీరు అనుకుంటే ఏదో ఒక విధంగా ట్రై చేయగలరు సార్. మా ఫ్రెండ్ మ్యారేజ్ వచ్చేసరికి ఈరోజు నైటే సార్, ప్లీజ్ సార్ ఏదో ఒక విధంగా ట్రై చేయండి. ఇదిగో పియే, మంది పర్సనల్ ఫంక్షన్ హాల్ ఉంది కదా, ఆ ఫంక్షన్ హాల్ అతనికి ఇచ్చే ఇందాక నుంచి బతిమలు ఆడుతున్నాడు కదా, కాకపోతే డబ్బులు ఎక్కువైనా పర్లేదు కానీ ఇమ్మని చెప్పేసి అంటున్నాడు కాబట్టి ఇచ్చే. ఓకే ఓకే మేడం, నేను చూసుకుంటా. బాబు, నీకైతే ఫంక్షన్ హాల్ అయితే లొకేషన్ పెడతాను, ఆ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాయి, ఎలా ఉందో చెప్పేసి నువ్వైతే చూసుకో సరేనా? ఫంక్షన్ హాల్ మాత్రం సూపర్గా ఉంటుంది, కాకపోతే డబ్బులు అయితే ఎక్కువ అవుతాయి సరేనా? డబ్బుల గురించి సమస్యే కాదు సార్, ఎంత డబ్బులైనా పర్వాలేదు, మావాడి పెళ్ళి అయితే గ్రాండ్గా జరగాలి అంతే, అందుకని చెప్పేసి ఎంత డబ్బులైనా ఖర్చు పెడతా సరేనా? మీకైతే 2 అయితే చెప్తాను, ఆ 2 ఆ లొకేషన్ అయితే పంపించేయండి సార్. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనకైతే లొకేషన్ వచ్చేసింది, ఇంకా లేట్ చేయకుండా బయలుదేరిపోదాం. కాకపోతే మీకైతే ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం చెప్పాలి, మన ఫంక్షన్ హాల్ వచ్చేసరికి బీచ్ ఒడ్డున అయితే ఉంటుందంట. వామ్మో, చెప్తుంటేనే నాకైతే మంచిగా గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఇంకా దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటుందో చెప్పండి. అది కాకుండా మన హల్క్ గడలు చూసినా కూడా చాలా సర్ప్రైజ్గా అయితే ఫీల్ అవుతారు, అందుకని చెప్పేసి మనమైతే డైరెక్ట్గా వెళ్ళి చూద్దాం. మీరు రెడీగా ఉన్నారు కదా చూడడానికి? అబ్బా, బీచ్ పక్కన ఫంక్షన్ హాల్ అంటే మామూలు విషయం కాదు, రేసించాను విన్నావా నా మాట?
ఓరి నాయనో, అందుగడ బాబు బీచ్ పక్కన ఫంక్షన్ హాల్ అంటే ఆ చల్ల గాలిలో పెళ్లి చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది. అదే కాకుండా మనం కూడా అక్కడ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా, సూపర్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఎగ్జైటింగ్ గా ఉన్నారు కదా చూడడానికి, ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం, లెట్స్ గో. సార్ ఇదిగోండి సార్, ఇదే ఫంక్షన్ హాల్, ఓపెన్ ఏరియాలో ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు గనక పూర్తిగా ఒకసారి చూసారంటే మీకు చాలా బాగా నచ్చుతుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే ఓకే సార్, చూస్తా. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఫంక్షన్ హాల్ వచ్చేసరికి అబ్బా ఇక్కడైతే డ్రింక్స్ అవన్నీ పెట్టారు అబ్బా. ఆహా, మనకి కావాల్సిన డ్రింక్స్ అయితే పెట్టారు. అదీ కాకుండా బీచ్ దగ్గర ఎలా మెరిసిపోతుందో చూసారు కదా ఫంక్షన్ హాల్ వచ్చేసరికి. అంతేగడు బాబు లోపల చూడు, ఇంకా బాగా మెరిసిపోతుంది. నేనైతే మొత్తం చూసేసాను, ఒకసారి నువ్వు కూడా వెళ్ళి చూడు, సూపర్ గా ఉంది తెలుసా. ఆహా నువ్వు ఆల్రెడీ చూసేసావు అనమాట. సరే సరే ఇప్పుడు నా టర్న్ అయితే. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మన సించాన్ గడ్ అయితే చూసేసాడంట. కానీ ఏమన్నా ఉన్నాయో, కుర్చీలు వచ్చేసరికి రాయల్ రాయల్ లుక్ అయితే వస్తుంది. వాటిని చూస్తుంటేనే ఆ పేరైతే వస్తుంది. అబ్బాబ్బాబ్బాబ్బా, స్టేజ్ చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ నించొని వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటూ ఉంటే ఫోటోలు వస్తాయి చూడండి, ఒక రేంజ్ లో వస్తాయి. ఫోటోలే కాదు ఇంకా అన్ని సూపర్ గా ఉంటాయి. అంతే, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ చేయండి మన లాస్ సెంటోస్ లో. అదే మన లాస్ సెంటోస్ లో ఇప్పటికి వచ్చి ఒక్కరి దగ్గర కూడా ఇటువంటి ఫంక్షన్ హాల్ అయితే నేను చూడలేదు. జస్ట్ నార్మల్ గా మనమైతే సిటీలు అంటే చూస్తూ ఉంటాం కదా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ అయితే, వాటిల్లోకి వెళ్ళినా కూడా మనకైతే అంత మజా అయితే రాదు. కానీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దీన్ని చూస్తుంటేనే ఒక మంచి మజా అయితే వస్తుంది, సూపర్ గా ఉంది కదా. ఇక్కడ అందరి ముందు మనమైతే ఫంక్షన్ అయితే జరుపుతాం, అదే మనోడి పెళ్ళి అయితే జరుపుతాం, సూపర్ గా ఉంటుంది. ఓకే ఓకే, మొత్తానికి ఫంక్షన్ హాల్ అయితే సూపర్ గా ఉంది సార్. ఇంకా మీకు డబ్బులు ఎంత పంపించాలో చెప్తే పంపించేస్తాను సార్. ఇంకా నాకు చాలా అంటే చాలా పనులు ఉన్నాయి, ఇది ఒకటే కాదు, ఇంకా ఇంటికి వెళ్ళిపోయి నేనైతే రెడీ అయ్యి ఫాస్ట్ గా రావాలి. ఎంత కాదు సార్, జస్ట్ 10 లాక్స్ మాత్రమే. ఏంటి 10 లాక్స్ మాత్రమేనా, ఇంకా ఎక్స్ట్రా ఏదో అవుతుందని చెప్పేసి నేనైతే అనుకున్నాను సార్. కాకపోతే మీరైతే ఇంత మంచి పీస్ఫుల్ ఏరియా మాకైతే ఫంక్షనల్ గా ఇచ్చారు కదా, నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇదైతే పర్మనెంట్ గా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. దీంతో మేమైతే చాలా అంటే చాలా డబ్బులు అయితే సంపాదించుకుంటూ ఉంటాము. ఓకే సార్, నేనైతే వెళ్ళొస్తా. సారీ సారీ, డబ్బులు అయితే పంపించడం మర్చిపోయాను కదా, ముందుగా మీకైతే పేమెంట్ చేసి ఇంకా లేట్ చేయకుండా నేనైతే వెళ్ళిపోతా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి పేమెంట్ అయితే అయిపోయింది, ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఇంటికి వెళ్ళిపోయి రెడీ అవ్వడమే లేటు. అదీ కాకుండా ఈ ఫంక్షనల్ అయితే మనమైతే కొనేసాం 10 లక్షలకి అయితే. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది, నాకైతే చాలా బాగుంది కదా ఫంక్షన్ హాల్ కూడాను. ఇప్పుడు మనం చాలా అంటే చాలా మంది దగ్గర మనమైతే ఫంక్షన్ హాల్ని అమ్ముకుంటూ, సారీ సారీ అమ్ముకుంటూ అంటున్నానేంటి, ఫంక్షన్ హాల్ అద్దెకి ఇచ్చుకుంటూ మనమైతే డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. సూపర్గా ఉంది కదా నా ఐడియా వచ్చేసరికి, బాగుంది కదా రచించాను ఐడియా. ఐడియా బాగానే ఉంది కానీ ఎందుకంతగా బాబు మనకి ఇవన్నీ చెప్పు. అసలు మనం నార్మల్గా సరదాగా ఉండేటోళ్ళం, ఇప్పుడు ఈ ఫంక్షన్ హాల్ పెట్టుకొని తలకాయ నొప్పులు పెట్టుకోవడం ఎందుకు చెప్పు. అదీ కాకుండా మనం ఒక పని మీద వస్తే ఒక పని చేసుకుంటూ వెళ్తున్నావు. సరే సరేలే, ఏదైనా మన మంచి కోసమేలే, ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఇంటికి వెళ్ళిపోయి ఫాస్ట్గా రెడీ అయిపోదాం. కాకపోతే పెళ్ళి వచ్చేసి నైట్ కాబట్టి మన ఫ్రెండ్స్తో అయితే నైటే మాట్లాడదాం. ఇప్పుడు మాట్లాడినా కూడా టైం అయితే వేస్ట్ కదా, అందుకని చెప్పేసి డైరెక్ట్గా మనమైతే నైటే కలుద్దాం. ఏమంటావు అందుకే బాబు? నేనేమంటారా, ఇంకా నువ్వే ఆల్రెడీ అంతా చెప్పేశావు కదా. ఫ్రెండ్స్ మీరైతే సించాన్ గారు చెప్పిన మాటలైతే విన్నారు కదా, మనమైతే డైరెక్ట్గా ఈవినింగ్ అయితే కలుసుకుందాం. సారీ సార్ ఈవినింగ్ కూడా కాదు, నైట్ అయితే డైరెక్ట్గా కలుసుకుందాం. ఓకేనా, లెట్స్ గో, లేట్ చేయకుండా మనమైతే రెడీ అయిపోదాం. ఓకే, మొత్తానికి నా అవుట్ఫిట్ అయితే చూసారు కదా, ఒక రేంజ్లో అయితే ఉంది కదా. ఇప్పుడు మామూలుగా ఉండదు, మనమైతే ఇలా వెళ్ళామనుకోండి మామూలుగా ఉండదు, అందరూ చూసి ఏమన్నా డ్రెస్ చేసానా అని చెప్పేసి అనుకుంటారు. అదీ కాకుండా మన సించాన్ గడి కూడా చూసారు కదా, టిప్ టాప్గా రెడీ అయితే అయిపోయాడు. అదీ కాకుండా మూతి కూడా చూడండి ఎలా పెట్టాడు నవ్వుకుంటూ, ఎందుకంటే మనం ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నాం కాబట్టి నవ్వుకుంటూ అలా ఉండాలి కాబట్టి వాడైతే ఈ విధంగా పెట్టుకుని ఉన్నాడు. ఏరా సించాన్? అవునవునంతగడు బాబు, నువ్వేమంటే అదే. ఇప్పుడు ఎలా అయినా కొత్త డ్రెస్ కదా, కొత్త డ్రెస్ మీద మనమైతే స్మైల్ ఇచ్చామంటే ఒక రేంజ్ లో కనబడతాం కాబట్టి అందుకే ఈ విధంగా స్మైల్ ఇస్తున్నాను. మామూలుగా లేదు కదా మన స్మైల్. చాలు చాలు లేరా బాబు నీ గొప్పలు. ఓరి నాయను, ఇన్ని జస్టీ మాత్రం పొగిడినా కూడా వీడికైతే కొమ్ములు వచ్చేస్తాయి. ఓకే ఓకే, రారా బాబు, ఇప్పటికే చాలా అంటే చాలా టైం అయిపోతుంది, అక్కడ వాళ్ళందరూ వెయిటింగ్ అనుకుంటా. ఫ్రెండ్స్ మీకైతే ఒక విషయం చెప్పాలి, మన హల్క్ గాడు అలానే వాళ్ళందరూ అక్కడికైతే వెళ్ళిపోయారు. అదీ కాకుండా మనకి హల్క్ గాడికి కాబోయే భార్య షీ హల్క్ అయితే ఉంది కదా, ఆవిడ్ని కూడా మీరైతే చూడడానికి రెడీ
రెడీగా ఉన్నారు కదా, సేమ్ హల్క్ లానే ఉంటుంది, మీరైతే డైరెక్ట్గా చూస్తారు కదా ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. ఓకే, మనమైతే ఇప్పుడు బైక్ మీద అయితే వెళ్దాం అనుకున్నా కూడా బైక్ అయితే అసలు వేస్ట్ లేండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇప్పుడు వెడ్డింగ్కి వెళ్తున్నాం కాబట్టి, సారీ అదే మ్యారేజ్ ఏదో ఒకటి లేండి, మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం కాబట్టి మనమైతే ఒక మంచి సూపర్ కార్ మీద వెళ్తే ఒక రేంజ్లో ఉంటుంది, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. మనమైతే ల్యాంబర్గిని మీద అయితే వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే ల్యాంబర్గిని మీద వెళ్ళామనుకోండి ఒక రేంజ్లో మనకైతే ఫీల్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి దీని మీద అయితే వెళ్తున్నాను. రేస్ ఇంజన్ రారా, ఇంకా లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం. కానీ ఏ మాటగా మాట సూపర్గా అయితే ఉంది కదా ల్యాంబర్గిని వచ్చేసరికి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ నైట్ టైం, ఈ నైట్ కలర్, అదే నైట్ కలర్ అంటే బ్లాక్ కలర్, ఈ బ్లాక్ కలర్ ల్యాంబర్గిని మనం తీసుకెళ్తే ఉంటుంది ఆ మజానే వేరు. అది కాకుండా ఇక్కడ షియాన్ లైట్స్ కూడా ఉన్నాయి కదా, సూపర్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనమైతే హల్క్ గార్డ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది వాళ్ళు ఇంకా ఎలా రెడీ చేశారో ఏంటని చెప్పేసి. అంటే మనమైతే స్టార్టింగ్లో ఫంక్షనల్ అయితే తీసేసుకున్నాం, అది కాకుండా కొంచెం రెడీ అయితే చేసుకున్నాం, కానీ వాళ్ళు ఇంకా ఎలా రెడీ చేశారో ఏంటో, లైటింగ్లు గీటింగ్లు అన్నీ ఉంటాయి కదా, అప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. అది కాకుండా అక్కడికి చాలామంది జనాలు కూడా వస్తున్నారు అబ్బా, నాకైతే కొంచెం సైగా అయితే ఉంది, ఎందుకంటే అంతమంది ముందు ఇప్పుడు వెళ్తున్నాం కదా, మనమైతే చాలా అంటే చాలా లేట్ అయితే అయిపోయాం అబ్బా. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ముహూర్తం వచ్చేసి ఇంకొక అరగంటలో అయితే అయిపోబోతుంది, అందుకని చెప్పేసి మనమైతే ఫాస్ట్గా వెళ్ళాలి, ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళందరూ రెడీగా ఉన్నారేమో నాకు తెలిసినంత వరకు. వామ్మో ఎంతమంది ఉన్నారో చూసారా? ఓకే ఓకే, హల్క్ వాళ్ళ నాన్న కూడా వచ్చారనుకుంటా అబ్బా, ఊరి నాయన మొత్తం రెండు బస్సులంట, అయితే చాలా అంటే చాలా ఎక్కువ మందే వచ్చారు. చూసుకోండి చూసుకోండి, మీకైతే కనబడుతున్నారు కదా ఇక్కడ చాలామంది అబ్బాయిలు చాలామంది అమ్మాయిలు కూడా వచ్చారు అబ్బా. ఊరి నాయన ఇంతమందా? వామ్మో మన హల్క్ గాడ్ మామూలుడు కాదు, ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉంది మన హల్క్ గాడ్కి అయితే. ఓకే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన హల్క్ గాడు, అదే కాకుండా ఇక్కడ సీ హల్క్, మన హల్క్ యొక్క భార్య, అదే కాబోయే భార్య. అది కాకుండా ఇక్కడ పెద్దగా కనబడుతున్నారు చూసారా, ఆయన వచ్చేసరికి పెద్ద హల్క్, అదే మన హల్క్ వాళ్ళ నాన్న అనమాట. అతనైతే ఇంకా పెద్దగా ఉన్నారు. ఊరి నాయన మన హల్క్ గాడే పెద్ద అంటే ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసి ఇంకా ఎంత పెద్దగా ఉన్నారు చూసారు కదా, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి, మీకైతే దగ్గరికి వెళ్ళైతే చూపిస్తాను. ఊరి నాయన మన నడుము దగ్గరికి కూడా రావట్లేదు, ఒక లెగ్ అంత అయితే ఉన్నాం. నాయన ఇంత రావ తేడా వచ్చినా కూడా చావ కొడతారు మనల్ని అయితే, కానీ మనల్ని ఎందుకు కొడతారు కానీ. ఓకే ఓకే, వీళ్ళందరినీ మనమైతే పలకరించేద్దాం. రే హల్క్, షీ హల్క్, అలానే మనోడు వచ్చేసి గోస్ట్ రైడర్. ఒక నిమిషం ఆగండి, వాళ్ళు పలకరించే ముందు ఇటు సైడ్ ఉన్న వాళ్ళు పలకరిద్దాం. గోస్ట్ రైడరు, ఫ్లాష్, అలానే మైకిల్ గాడు. రే మైకిల్గా ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావురా నువ్వు. అలానే మన ఐరన్ మ్యాన్ గాడు, అలానే స్పైడర్ మ్యాన్ గాడు, మొత్తం అందరూ వచ్చేసారు ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఫంక్షన్ అయితే స్టార్ట్ చేయడమే. రే ఇంకా స్టార్ట్ చేద్దామా? అమ్మయ్యా, మొత్తానికి వచ్చేసావు కదరా, అంతు కూడా రావేమని చెప్పి నేనైతే టెన్షన్ పడ్డాను. పద ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సీ హల్క్ నువ్వైతే రెడీగా ఉన్నావు కదా, తాళి కట్టమంటావా? ఎవడి మెడలో తాళి కడతావురా నువ్వు? హల్క్ చచ్చిపోతారు నా చేతిలో. మీరు వచ్చేసాడ్రా, వచ్చేసాడు ఈ మాన్స్టర్ కబ్బా పైన ఈ సుంబు, వచ్చేసాన్రా సుంబుని, వచ్చేసా. నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు నేను కూడా చూస్తారా? రే హల్క్ ఎవడ్రా వీడు, మధ్యలో వచ్చి చెడగొడదామని చెప్పేసి చూస్తున్నాడు, మన వాళ్ళు అందరినీ కొట్టేసేలా ఉన్నాడ్రా, చూడరా హల్క్ వాడు. నేను చూసుకుంటా. రే సొంబు, మన పాత గొడవలన్నీ తర్వాత, ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చావా నీకు చావు దరువులే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు, అర్థమవుతుందా? నువ్వు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతాననుకున్నావా? అంత సినిమా లేదు నాన్నా ఇక్కడ, నేను అస్సలు వెళ్ళను, నీ పెళ్లి చెడగొట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపి వెళతారా, లేకపోతే నన్నే కొడతావరా నువ్వు, నన్నే కొడతావా? చచ్చారా మీరు నా చేతుల్లో, మొత్తం ఫుల్ పవర్స్ వేసుకొని మరీ వచ్చారా, ఇప్పుడు మీరు ఎలా తప్పించుకుంటారో నేను కూడా చూస్తా. పెళ్లి చేసుకుంటావా పెళ్ళి? ఇప్పుడు నీకు చూపిస్తారా అసలైన పెళ్ళి. రే హల్క్ వాడు చాలా అంటే చాలా ఎక్కువ చేస్తున్నాడు రా, చెంబు మామేసుకొని. వాడికైతే నా చేతిలో ఈరోజు మూడింది, అర్జెంటుగా నీ పవర్స్ నాకు ఇవ్వరా చెప్తాను, వాడికైతే ఎలా కొట్టాలో అలా కొడతాను, మీరైతే పెళ్లి కానిచ్చేయండి రా, నేను వాడిని చావు దరువులు కొట్టకపోతే అప్పుడు నన్ను అడుగు, అర్జెంటుగా నీ పవర్స్ అన్నీ నాకు ఇవ్వరా.
సరే సరే అంత కూడా నా పవర్స్ అన్ని నీకు ఇస్తాను, కాకపోతే వాడిని కొట్టాలంటే నార్మల్ నార్మల్ గా కొట్టకూడదు, ఒక్క గుద్దుతో చంపేయాలంటే ఒక్కొక్క గుద్దు రెండు గుద్దులు అని టైం వేస్ట్ చేయకు, ఒకటే ఒక గుద్దు గుద్దావంటే సముద్రంలోకి వెళ్ళి పడాలి, అర్థమైందా? నీకు నా పవర్స్ అయితే ఇస్తున్నాను, వెళ్ళు, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి పోరాడు వాడితో. ఓకే ఓకే, పోరాడతారా? పోరాడతా, నాకైతే పవర్స్ అయితే వచ్చేసాయి అనుకుంటా. ఓకే పవర్స్ అయితే వచ్చేసాయి. రే నువ్వు అయిపోయావరా సొంబా చొంబా, నీ పేరు ఏమైనా కూడా నా చేతుల్లో ఈరోజు అయిపోయావు. మా హల్గడు కనికరిస్తాడేమో, ఈ హంతకుడైతే అసలు కనికరించడరా. రారా రారా, నువ్వు రారా, అక్కడ నించోడం కాదురా, అయిపోయావరా నా చేతుల్లో. ఆహా, కిందకొచ్చి బెదిరించినంత మాత్రాన నువ్వు నా చేతుల్లో అవ్వవనుకుంటున్నావా? నేను నీలా నేను కూడా అరుస్తారా? అలానే నన్ను అవుతున్నా. నువ్వు చచ్చావురా నా చేతుల్లో, చచ్చావు. నువ్వు ఎంత మనిషి ఉంటే నాకేంట్రా, ఇలా చేతుల్లో పెట్టి లాగుతుంటేనే వచ్చేస్తున్నావు నువ్వు. నువ్వు శంభువి గింబువి అంటావా? మాన్స్టర్ అంటే వీడు, మాన్స్టర్ కా బాప్ అంట. గట్టిగా దెబ్బలైతే తినేస్తున్నాడు. రే నువ్వు నన్ను కొడుతున్నావా? జస్ట్ చీమలు కొడుతున్నాయి అనుకున్నాను. హా, ఇప్పుడు చూడరా నా చేతుల్లో నీకు మూడిందిరా, అయిపోయావరా, నాతోనే పెట్టుకుంటావరా? ఈ శంభు గురించి నీకు పూర్తిగా తెలీదు, మాన్స్టర్ కా బాప్. రారా రా, చావు నా చేతుల్లో, చావు. ఈరోజు నీకు మూడింది, లేకపోతే నాతో నువ్వు పెట్టుకుంటావా? ఫోన్లే కదని మీ అందరినీ వదిలేసి ఆ హల్గాడితో పోరాడదామని చెప్తే మీరు నా మధ్యలో వచ్చి చాలా అంటే చాలా నన్ను రచ్చగొట్టారు. ఇప్పుడు అందరూ నా చేతుల్లో చేస్తారా? అబ్బా అబ్బా అబ్బా, నువ్వు ఎంత కొట్టినా కూడా నాకేం కాదు. ఓరి నాయను, వద్దు వద్దు, నువ్వు ఎంత కొట్టినా కూడా నాకేం కాదు, ప్లీజ్, నీకు దండం పెడతా, వద్దు. ఇంత భయం ఉన్నాడు మాతో ఎందుకు పెట్టుకున్నావరా? చావు చావరా చావు. ఇప్పుడు మొత్తం నిప్పంతా అట్టుకుంది, ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావరా? మొత్తం మొత్తం భస్మం. నువ్వు మాతో పెట్టుకోవాలంటే మినిమం ఒక రేంజ్ ఉండాలిరా నీకు. ఎందుకురా మాన్స్టర్ గేమ్స్ అని చెప్పేసి వచ్చేస్తారు మీరు? ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా, వీడైతే మధ్యలో అయితే మన హల్గాడి పెళ్ళైతే చెడగొడదామని చెప్పేసి వచ్చాడు, కానీ పూర్తిగా చచ్చాడు. కానీ వీళ్ళైతే పెళ్ళైతే కంప్లీట్ చేసుకున్నట్లే ఉన్నారే. రే పెళ్ళి అయిపోయిందరా? అయిపోయిందిరా, అందు కూడా అయిపోయింది. జస్ట్ మిస్రా, నువ్వైతే వాడితో పోరాడుతూ ఉన్నావు, జస్ట్ మిస్ లో అయిపోయిందిరా. సారీ రా, నీకోసం అయితే వెయిట్ చేద్దాం అనుకున్నాం గానీ మూతం దాటిపోతుందని చెప్పేసి కట్టేశారా? అబ్బా కట్టేశావా, సర్లే మరి ఏం చేస్తాం, టైమింగ్ అంటే టైమింగ్ కదా. నువ్వు ఆపాలన్నా కూడా ఆపలేం, ఎందుకంటే మూతం దాటిపోతే మరి కట్టడానికి కూడా వీలవదు, కాకపోతే ఈ వర్షం కూడా ఇప్పుడే పడుతుంది. కానీ లొకేషన్ ఏమన్నా ఉందా? సూపర్గా ఉంది. మనమైతే బీచ్ దగ్గర ఈ విధంగా పెళ్లి జరుపుకోవడం చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ మొత్తానికి మీరైతే చూసారు కదా, మనోడి పెళ్ళి వచ్చేసరికి మీకు గనక నచ్చినట్లయితే, అంటే నేనైతే సరిగా చూడలేదు, సరిగా చూడడం అంటే నేనైతే వాటితో ఫైట్లో అయితే బిజీ అయితే అయిపోయాను, కానీ మీరు గనక చూడకపోయినట్లయితే నెక్స్ట్ టైం నేను మీకైతే చూపిస్తానులేండి, అంటే వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఎలానో పెళ్ళి అయిపోయింది కాబట్టి మనమైతే ఇప్పుడు చూడలేము, జస్ట్ తర్వాత వీడియో తీసుకున్నది ఉంటుంది కదా, ఆ క్లిప్ అయితే మీకైతే తర్వాత ప్లే చేస్తాను. ఓకే మొత్తానికి మీరైతే వీడియో అయితే చూసారు కదా, వీడియోలో మీకు ఏ పార్ట్ బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అంటే ఆ దొంగ విధవ దగ్గర, లేకపోతే వీడి దగ్గర, లేకపోతే ఈ ఫంక్షన్ హాల్ బుక్ చేయడమా, ఇంకా ఏమైనా ఉంటే ఇంకేమైనా మీకు వాటిలో ఏది నచ్చిందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు ఈ మధ్య అడగడం అయితే మానేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ లైక్ మాత్రం మనకైతే ఇంపార్టెంట్, అందుకని చెప్పేసి ఒక లైక్ అయితే చేసుకోండి. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ మళ్ళీ చేసుకోండి. అంటే ఇన్నిసార్లు అడుగుతున్నానంటే మనమైతే స్టార్టింగ్లో అడగలేదు కదా, అందుకని చెప్పేసి నేనైతే ఇన్నిసార్లు అడుగుతున్నాను, అందుకే మీరైతే వీడియోని లైక్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం, అది కాకుండా మంచి మ్యారేజ్ వీడియోతో అయితే కలుద్దాంలేండి. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్, జై హింద్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.